2019 మరోసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో జగనన్న సునామీని చూడనున్నామని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్లోని ఎంపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా ప్రజల మద్దతు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందనే సత్యాన్ని ఈ నెల 19వ తేదీన వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిపై చేసిన అవమానకర వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బెషరతుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుకు మద్దతు పేరుతో ర్యాలీలు చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి పాలనలో రైతుల కోసం ఏం చేశారో గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ నాయకులు విరమించుకోవాలని అన్నారు. సమావేశంలో స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, నగరపాలక సంస్థ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, వైసీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, జేగురుపాడు సర్పంచ్ యాదాల సతీష్ చంద్ర స్టాలిన్, కడలి వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ సంస్థ డైరెక్టర్ భీమారెడ్డి నాగేంద్ర, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ రేగుల బాలశ్రీధర్, వైసీపీ నగర అధ్యక్షుడు మారిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ సుజాత, నాయకులు డాక్టర్ ఆర్ నాగేశ్వరరావు, ఓఎన్జీసీ రిటైర్డ్ అధికారి ఎల్వి ప్రసాదరావు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ గాను ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని డివిజన్ బెంచ్ వారు రేపు కౌంటింగ్ నిర్వహించాల్సిందిగా వారు ఇచ్చిన తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ, రేపు ఈ టైంకి జగనన్న సునామీ ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఏదైతే ప్రతిపక్షము గగ్గోలు పెట్టారో, ప్రతిపక్షం చేసే కుట్రలు కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మనకి సర్పంచ్ ఎన్నికల్లో మన బలపరిచిన మనకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అయితే ప్రపంచం వచ్చిందో అదే రీతిలో దానికి రెండింతలు రేపు రిజల్ట్ రాబోయేది రాష్ట్ర ప్రజల యొక్క విజయం అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా నిన్న జరిగిన అంశాల గురించి తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాకాల గురించి, ముఖ్యంగా మా అన్న జోగి రమేష్ గారి పైన దాడి చేయడం, అసలు మనము ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. జోగి రమేష్ గారు శాంతియుతంగా ఏదైతే ఆయన నిరసన తెలపడానికి అక్కడికి వెళ్తే ఆయన కారు పైన దాడి చేయడం, అంటే ఒక బీసీ ఎమ్మెల్యే అయితే, ఒక బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన ఎమ్మెల్యే అయితే మీరు ఆ రకమైన దాడి చేస్తారా? అసలు ఇది ఎంత ఆటవికంగా ఉందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు పెట్టుకోవాలి. అంతేకాకుండా అయ్యన్న పాత్రుడు గారు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో, అదేదో మొన్న ఏవో కొన్ని వీడియోలు చూసాం, ఆయన ఏదో రికార్డింగ్ డాన్సులు చేస్తూ వ్యవహారం చేసిన తీరనుకుంటున్నారా రాజకీయం? అంటే మీరు ఎంత సుదీర్ఘమైన అనుభవం ఉంది, మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు? 5 సార్లు అయినట్టున్నారు. మీరు ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడే మాటలు మానుకోవాలి. మీకున్న వయసుకు తగ్గట్టు పరిణితి చెందిన నాయకుడి కిందన మీరు వ్యవహరించాలి. ఇప్పుడు ఇవాళన్న రోజుల్లో మనం చూస్తే మనం అందరూ కూడా విద్యావంతులు, అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, విద్యావంతులు ఓటర్ల కింద వస్తున్నారు. మీరేదో పూర్వకాలంలాగా నేను చెప్పిన మాటలను అందరూ కూడా చప్పట్లు కొడతారని మీరు